హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు 24 బ్యాల్స్. మే అచ్యుత్. ఈరోజు మీకు యువకుడిని పరిచయం చేయబోతున్నాను. కష్టాల్లో ఉన్న వారికి సహాయం చేయడం అంటే ధనమే ఉండక్కర్లేదని ఓ సాధారణ యువకుడు రుజువు చేశాడు. సంకల్పం ఉంటే చాలని అంటాడు. కరోనా లాక్డౌన్ సమయంలో మారుమూల గ్రామాల్లో ఉన్న నిరుపేదలు, ఊరి గుడిసెల్లో దుర్భర జీవితం సాగిస్తున్న వారు, పట్టుకోటు కోసం వలస వచ్చి ఉడరాలు కాలం వలబుచ్చే వారి పాలిట ఆ యువకుడు ఆపద్ బాంధవుడు అయ్యాడు. ఆ యువకుడు ఎవరో కాదు, యునైటెడ్ ఫ్రెండ్స్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకుడు, అధ్యక్షుడు, హనుమాన్ జంక్షన్ చెందిన బుల్లెద్దు భాగ్యరాజు. ఇతను ఓ ప్రైవేట్ పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు. 2020లో కరోనా కారణంగా ప్రభుత్వం లాక్డౌన్ పడించినప్పుడు ఈ యువకుడికి ఓ ఆలోచన వచ్చింది. విపత్కర పరిస్థితుల్లో కనీసం పూట తిండి దొరకని అభాగ్యుల్ని ఆదుకోవాలనే ఆశయం తట్టింది. యునైటెడ్ ఫ్రెండ్స్ ఆర్గనైజేషన్ పేరిట ఒక సంస్థను స్థాపించాడు. ఆర్గనైజేషన్లో మంచి మంచి ఉద్యోగాల్లో స్థిరపడిన తన మిత్రుల్ని, విదేశాల్లో ఉన్న దాతల్ని, స్నేహితుల్ని సహకారం కోరాడు. వారు అంగీకరించారు. వారు ఇచ్చిన ఆర్థిక సహకారంతో లాక్డౌన్ సమయంలో మారుమూల గ్రామాల్లోకి వెళ్ళి నిర్భాగ్యుల్ని గుర్తించి వారికి పట్టెడు అన్నం పెట్టాడు. కొంతమందికి నిత్యావసరాలు అందించాడు. మందులు, పండ్లు, కూరగాయలు పంపిణీ చేశాడు. కాలికి చెప్పులు లేకుండా కాలినడకన పోతున్న వలస కార్మికులకు చెప్పులు అందించాడు. ఈ రకంగా 2020లో లాక్డౌన్ సమయంలో దాదాపు 12,000 మందికి ఆహార పొట్ట అందించి ఆకలి తీర్చాడు. తన మిత్రబృందంతో కలిసి ఊరూరా తిరిగి, పల్లె పల్లె తిరిగి నిత్యావసరాలు అందించాడు. ఈ ఏడాది కూడా కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. మళ్ళీ కదిలాడు. ఊరూరా తిరిగి నిత్యావసరాలు అందిస్తున్నాడు. నిరుపేదల పల్లెట వెలుగుచొక్క నిచ్చాడు ఈ భాగ్యరాజు. ఆయన మాటల్లో తన సేవా కార్యక్రమం ఎలా చేస్తున్నాడో విందాం, రండి. యునైటెడ్ ఫ్రెండ్స్ ఆర్గనైజేషన్ తరఫున మేము కరోనా ఫస్ట్ నుంచి కూడా వివిధ సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. దాంట్లో భాగంగా ఈ కరోనా సెకండ్ వేవ్ చాలా విపరీతంగా ఉండి తర్వాత ప్రజలు చనిపోయే స్థితికి చేరారు. కావున మా వంతుగా ఈ మెడిసిన్స్ డిస్ట్రిబ్యూషన్ అనేది ప్లాన్ చేసామండి. దీనికి సపోర్ట్ చేస్తున్నటువంటి నా మిత్రులందరికీ, నా స్టూడెంట్స్ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ కరోనా ఇప్పుడు గమనిస్తూ ఉన్నారు, ప్రపంచం మొత్తం తెలతాండవం చేస్తూ ఉంది, 300 మంది చనిపోతున్నారు. ఇది కొంతలో కొంత అంటే ఇప్పుడు అవగాహన లేని వాటి వాళ్ళు ఈ మెడిసిన్స్ ఎట్లా యూస్ చేయాలి ఏంటి అనేది తెలియక చాలామంది చనిపోతూ ఉన్నారు. అంటే ముందు జాగ్రత్తగా కొన్ని మెడిసిన్స్ తీసుకుని, అంటే జ్వరానికి, ఒళ్ళు నొప్పులకి, దగ్గు, జలుబు అలాంటి వాటిని అశ్రద్ధ చేయకుండా ముందుగా ఈ మెడిసిన్స్ వాడటం అనేది చాలా మంచిది. అందుకనే ముఖ్య ఉద్దేశంగా ఈ చిన్న చిన్న వాటిల్నే పెద్దగా అవ్వకుండా ఉండాలని చెప్పి ముఖ్య ఉద్దేశంతో ఈ మెడిసిన్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. నాకు సపోర్ట్గా ఉన్నటువంటి మూర్తి, ఇంద్ర, అలాగే నా స్టూడెంట్స్, తర్వాత నా యూఎఫ్ఓ మిత్రులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు ఎలాంటి స్థితిలో ఉన్నామంటే మెడిసిన్స్ కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్న కొంతమంది ఉన్నారు, వాళ్ళకి ఇట్లా చేద్దామని చాలా సంతోషంగా ఉంది. తర్వాత ఎవరైనా పాజిటివ్ అని తెలిస్తే కనుక వాళ్ళకి మేము ఎప్పుడు సపోర్ట్గా ఉంటామని చెప్పేసి తెలియజేస్తున్నాము.